ఈరోజు నేను ప్లాన్ చేసుకున్న పనులు 2+2+2 వంటగదికి సంబంధించిన పనులు కారపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం రెండు ఆర్గనైజింగ్ పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రెండు అరలు సర్దడం ఇంకా యూట్యూబ్ సంబంధించిన రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేయడం ఈ పనులు పూర్తి చేసే నా వ్లాగ్ని చూస్తూ ఒకప్పుడు ఎంతో లేజీగా పనులు చేయడానికి కష్టపడే నేను ఎంతో ఇంప్రూవ్ అయ్యి నాకు తృప్తిగా అనిపించేలా పనులు చేసుకోగలిగే స్టేజ్కి రావడానికి హెల్ప్ అయిన టిప్స్, ఆలోచన విధానంలో మార్పులు, ఇంకెన్నో మంచి కబుర్లు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇవి మీకు హెల్ప్ అయ్యి మంచి మోటివేషన్ ఇస్తాయని నమ్ముతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఎప్పుడు నాకుండే రొటీన్లో రెగ్యులర్ ఇంటి పనులు, ఎక్సర్సైజ్కి వెళ్ళడం, వీడియోస్ మీద వర్క్ చేయడం ఇలా అయిపోతూ ఉంటుంది. కొన్ని పనులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. సో కొన్ని మనం గట్టిగా ప్లాన్ చేసుకుంటే కానీ అవ్వవు. ఈరోజు నేను అలానే ప్లాన్ చేసుకున్నాను. నేను ఈ వీడియోలో చెప్పాను కదా రోజు ఒక హైలైట్ పెట్టుకోవడం గురించి. ఎప్పుడు రొటీన్లో పడిపోవడం కాకుండా పెండింగ్లో ఉన్న ఇంపార్టెంట్ పనులు, మనకి తృప్తినిచ్చే పనులకి టైం ఇవ్వడానికి రోజు ఒక హైలైట్ అనే పనిని ప్లాన్ చేసుకోవచ్చు అని. అలానే ఈరోజు నేను 2+2+2 మెథడ్ పెట్టుకున్నాను అన్నమాట. ఇదేంటంటే సరదాగా నాకు పని మీద కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి, పనిని ఒక ఫన్ లాగా చూడడానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పనిని వీలైనంత ఇంట్రెస్టింగ్గా మార్చుకుంటే ఈజీగా చేయగలుగుతాము అని, ముఖ్యంగా ఇంటి పనులు, ఎందుకంటే అవి రొటీన్గా బోరింగ్గా ఉండొచ్చు కాబట్టి. ఇప్పటికీ ఈ ఇంటి పనులు అనేవి నా మోస్ట్ ఫేవరెట్ వర్క్ అయితే కాదు, కానీ వీలైనంత ఇష్టంగా చేయడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి మనకి ఇష్టమైన పని ఉండదు, ఉన్న పనిని ఇష్టంగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఒకప్పుడు నాకు ఏ పనైనా చాలా కష్టంగా అనిపించేది, కానీ కష్టం కష్టం అనుకునే కొద్దీ ఇంకా కష్టంగా అనిపిస్తాయి. ఈ పనుల్లో కష్టం లేదు అని కాదు, కష్టం ఒకటే చూస్తే కష్టంగా అనిపిస్తుంది. ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది, దాని మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు ఆ పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయగలుగుతాము. పని పట్ల ఈ ఆలోచన విధానం నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ మీకు కుకు ఎఫ్ఎం నుంచి ఒక మంచి యూస్ఫుల్ ఆడియో బుక్ సజెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే జ్ఞాపక శక్తిని పెంచుకోండి. జ్ఞాపక శక్తికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ ఆడియో బుక్లో వివరించారు. మతిమరుపుకి గల కారణాలేంటి, జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలి, జ్ఞాపక శక్తి పైన ఫోన్ ఎఫెక్ట్ ఏంటి, మనం తినే ఆహారానికి జ్ఞాపక శక్తికి ఉన్న సంబంధం, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ ఆడియో బుక్లో మీకు లభిస్తుంది. మనకెంతో ముఖ్యమైన జ్ఞాపక శక్తిని కాపాడుకోవడానికి తప్పకుండా వినాల్సిన కుకు ఎఫ్ఎంలో సెల్ఫ్ హెల్ప్, ఫైనాన్స్, హిస్టారికల్, బిజినెస్, రిలీజియన్, ఫిట్నెస్, మోటివేషన్, ఇంకెన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్స్ సమరీస్ ఉన్నాయి. మనం ఇన్ని బుక్స్ కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది. కుకు ఎఫ్ఎం యాప్లో కేవలం 49 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్తో 10,000 గంటలకు పైగా ఆడియో కంటెంట్ వినొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ దగ్గర జీవిత 200 కోడ్ యూస్ చేస్తే 50% డిస్కౌంట్తో 49 రూపీస్కే మీ మనసుకి నచ్చింది వినండి. మీకు కావాల్సిన బుక్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తెలియచేయచ్చు. నేను చేస్తున్న ఈ కారపొడిలో చాలా పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను. దీని గురించి సెపరేట్ వీడియో ఉంది, ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ కారపొడి చేసే పని నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసాను. ఇంతకుముందు చెప్పాను కదా ఈట్ దట్ ఫ్రాగ్, మనకి ముఖ్యమైన లేదా కష్టమైన పని ఫస్ట్ పూర్తి చేసేయాలి. ఈ పని మార్నింగ్ పూర్తి చేస్తే కానీ నేను అనుకున్న మిగతా పనులు పూర్తి చేయలేను. కారపొడి అంటే నేను మరీ ఎక్కువ సార్లు చేయలేదు, నాకు కొంచెం కష్టమైన పనిగానే అనిపిస్తుంది. అండ్ అలాగే మళ్ళీ 6 o'clock నుంచి వంట స్టార్ట్ చేసేయాలి. మార్నింగే ఒక పని అయిపోయిన సాటిస్ఫాక్షన్, ఇంకా మార్నింగ్ ఎనర్జీ బాగుంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. ఇదివరకు నేను పనులన్నీ మనసుకు నచ్చినట్టు ఫ్లోలో అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. కానీ ఒక చిన్న ప్లానింగ్, ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక్క 2 మినిట్స్ ఆలోచించుకుంటే మన పనుల్ని బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతాము. కామెడీ సీన్స్లో టైమింగ్ ఎంత ఇంపార్టెంటో పనుల విషయంలో కూడా కొన్నిసార్లు టైమింగ్ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. అలానే ఏ పనైనా వీలైనంత ముందుగా స్టార్ట్ చేసుకుంటే హడావడి పడకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. కారపొడి చాలా టేస్టీగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే కష్టంగా అనిపించలేదు ఈసారి. మనం రిపీటెడ్గా చేసే కొద్దీ ఏదైనా ఈజీ అవుతుంది. ఈ నిజాన్ని నా అనుభవాలు ఇదిగో ఈజీ అయిపోయింది అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వంట, ఈరోజు దొండకాయ ఫ్రై కొంచెం పాలకూర పప్పు చేస్తున్నాను. దొండకాయ నైట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, లేకపోతే చాలా టైం పట్టేస్తుంది.
నేను ఈ మధ్య ఇండస్ వ్యాలీ నుంచి ఈ ట్రైప్లై స్టీల్ 2 లీటర్స్ బుజ్జి కుక్కర్ తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మరీ హెవీగా కూడా లేదు. నాకు కొంచెం క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు 3 లీటర్స్ కుక్కర్ పెద్దదవుతుంది. అండ్ మా హస్బెండ్ కొన్నిసార్లు ఆఫీస్లో తింటా అంటారు, అలాంటప్పుడు ప్లస్ ఈవినింగ్ ఆర్య కొద్దిగా కూర వండాలన్నా ఈ కుక్కర్ చాలా బాగా సరిపోతుంది. అంటే ప్రతిసారి కుక్కర్లాగా కూడా వాడట్లేదు, మామూలు మూత పెట్టి కర్రీస్ కూడా చేస్తున్నాను. 2 విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ సైజెస్లో కుక్కర్స్ కానీ ఇంకా చాలా స్టీల్ యుటెన్సిల్స్, ఐరన్, క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీతో ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి నేను ఇచ్చిన కోడ్ ఎంటర్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. పనుల విషయంలో నాలో పెద్ద మార్పు తీసుకొచ్చిన విషయం ఏంటంటే నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అనే ఆలోచన అలవాటు చేసుకోవడం. ఒక పని పూర్తి కావస్తున్నప్పుడు నా మైండ్లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రశ్న నన్ను పనుల విషయంలో ఒక కరెక్ట్ దారిలో నడిపిస్తుంది. పనుల విషయంలో చెప్పాలంటే మన దృష్టి ఎప్పుడూ ముఖ్యమైన పనుల మీదే ఉండాలి. రోజంతా బిజీగా ఉండడం కాదు, రోజులో ఎన్ని ముఖ్యమైన పనులు చేస్తే మనకి అంత సాటిస్ఫాక్షన్. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టాలి అంటే మనం చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకోవాలి. మనం జనరల్గా టు-డూ లిస్ట్ అంటే చేయాల్సిన పనుల లిస్ట్ రాసుకుంటాం కదా, కానీ నాట్ టు-డూ లిస్ట్ అంటే చేయకూడని పనులు కూడా తెలుసుకోవాలి. మనం ఏమేం చేయకుండా ఉంటే ముఖ్యమైన పనులు కంప్లీట్ చేయగలుగుతాము అనే దాని మీద కూడా ఐడియా ఉండాలి. ఫోన్తో టైం వేస్ట్ అవ్వచ్చు, టైం పాస్ బాతాకాని అవ్వచ్చు, టీవీ సీరియల్ అవ్వచ్చు, అవసరమైన పని కాకుండా మనకి చెయ్యాలి అనిపించిన పని కావచ్చు. అలాంటివి ఐడెంటిఫై చేసుకుని మనకి మనం నో చెప్పుకోగలగాలి. మన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకోవాలి అంటే మనం కొంచెం లాంగ్ టర్మ్ థింకింగ్ కూడా ఉండాలి. మన ఆరోగ్యం, ఫ్యామిలీ ఆరోగ్యం, మన కెరీర్, ఇంకా పిల్లల చదువులు, వాళ్ళతో రిలేషన్షిప్, ఇలాంటి వాటి మీద క్లారిటీ ఉంటే ఈరోజు మన ముఖ్యమైన పనులు ఏంటో క్లారిటీ వస్తుంది. ముఖ్యమైన పనులకి టైం బ్లాకింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ టెక్నిక్. ముఖ్యమైన పనులకి ఒక టైం ఫిక్స్ చేసుకోవడమే టైం బ్లాకింగ్. ఎక్సర్సైజ్కి క్లాస్ బుక్ చేసుకోవడం టైం బ్లాకింగ్. ఆర్యాన్ని చదివించడానికి టైం పెట్టుకోవడం టైం బ్లాకింగ్. మోటివేషన్ కోసం చూడకుండా ఆ టైమింగే మనల్ని డ్రైవ్ చేస్తుంది. అలానే కొన్ని తప్పకుండా చేయాలి అనుకున్న వాటికి అలారమ్స్, రిమైండర్స్ పెట్టుకోవడం చాలా హెల్ప్ఫుల్. మనల్ని మనం ఆ పని చేయడానికి ఫోర్స్ చేసుకోవడం అన్నమాట. ఇంపార్టెంట్ మెడిసిన్ తీసుకోవడం గురించి అవ్వచ్చు, కిచెన్లో రేపటి కంపల్సరీగా నానబెట్టాలి మర్చిపోతాం అనుకునేవి అవ్వచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సినవి ఏమైనా మర్చిపోతాం అనుకున్నవి అవ్వచ్చు. అట్లీస్ట్ మనకి అలవాటు అయ్యే వరకు అయినా ఈ అలారమ్స్, రిమైండర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ యూట్యూబ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఏదైనా చదువుకోవాలన్నా, యూట్యూబ్ లాంటి క్రియేటివ్ వర్క్ అయినా, జాబ్కి సంబంధించిన వర్క్ అయినా ఫోకస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం స్పెండ్ చేసిన టైం, పెట్టిన ఫోకస్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఎంతసేపు కూర్చున్నా అటు ఇటు డిస్టర్బ్ అవుతూ మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ ఉంటే అక్కడ పని సరిగ్గా జరగదు. యూట్యూబ్ వర్క్ అప్పుడు వీలైనంత డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను. ఇక్కడ నేను పోమోడోరో టెక్నిక్ అని ఒకటి ఫాలో అవుతాను. చిన్నపిల్లలు ఉండేమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాళ్ళు, చాలామంది టైం కుదరట్లేదు ఎలా చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే మనం ఒక 25 మినిట్స్ ఫుల్గా దృష్టి పెట్టి పనిచేస్తాము, తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ 25 మినిట్స్ పనిచేస్తాము, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాము. అలాగా 4 పోమోడోరోస్ అంటే 4 అరగంటలు చేసిన తర్వాత లాంగ్ బ్రేక్ ఒక 15 నుంచి 20 నిమిషాలు తీసుకోవచ్చు అనమాట. పనిచేసే ఆ 25 మినిట్స్ అస్సలు డిస్టర్బెన్సెస్ లేకుండా డీప్ వర్క్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫోన్ని దూరం పెట్టాలి. ఇలా మనం ఫోకస్ చేసి పెట్టే పనులు పోమోడోరోస్గా ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. చిన్నపిల్లలుండి చదువుకోవాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ పిల్లలు లేవకముందు లేదా మధ్యాహ్నం వాళ్ళు పడుకున్నప్పుడు మీరు ఇలా పొమోడోరో టెక్నిక్ ఫాలో అవుతూ చదువుకోవచ్చు. దీనికి టైమర్ అయినా యూజ్ చేయొచ్చు, యాప్స్ కూడా చాలా ఉంటాయి. నేను యూజ్ చేసే టిక్టిక్ యాప్లో కూడా ఈ పొమోడోరో అనేది ఉంటుంది. చదువు విషయంలో పిల్లలకి ఇది చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు ఫోన్తో చాలా డిస్టర్బ్ అవుతున్నారు కదా పిల్లలు, సో మీకు పిల్లలుంటే తప్పకుండా ఈ టెక్నిక్ గురించి చెప్పండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. నేను ఫుడ్ ముందే ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంతకుముందు అంత చేసేదాన్ని కాదు, ఫ్రెష్గా చేసుకోవచ్చులే అన్నట్టు అనుకునేదాన్ని. కానీ కొన్ని విషయాల్లో నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే అప్పుడప్పుడు వెజిటేబుల్ కర్రీస్లో, కొన్ని స్నాక్స్లో వేసుకోవచ్చు. అండ్ సండేస్ నాన్ వెజ్ కర్రీస్ ఈజీగా చేసుకుని ఆ టైం మిగతా పనుల మీద స్పెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దొండకాయలు, బీన్స్ లాంటివి కూడా నెక్స్ట్ రోజు నిదానంగా లేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే వేరే ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు మాత్రం ముందే కట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను.
నెక్స్ట్ ఈరోజు సర్దాలనుకున్న రెండు కబోర్డ్స్ సర్దడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఆర్య స్టోరీ బుక్స్, యాక్టివిటీ బుక్స్ ఈ షెల్ఫ్లో ఉంటాయన్నమాట. సర్ది చాలా రోజులైంది అని ఈరోజు ప్లాన్ చేసుకున్నాను. ఇలా చాలా రోజుల తర్వాత తీస్తే ఓహో ఇవి కూడా ఉన్నాయా అని కొన్ని గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు సర్దుతూ ఉండాలి. నెక్స్ట్ మన డేని మేనేజ్ చేసుకోవడంలో మనందరికీ చాలా యూజ్ అయ్యే పాయింట్ ఒకటి చెప్తున్నాను. అదేంటంటే ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. ఫస్ట్ మన పర్ఫెక్ట్ డే అంటే ఎలా ఉంటుంది అనేది గమనించుకోవాలి. కుదిరితే రాసుకోవాలి. అంటే ఏ పనులు చేసేస్తే అన్నీ ఎలా టైంకి జరిగిపోతే మనము లాస్ట్కి అమ్మయ్య ఈరోజు పర్ఫెక్ట్ డే చాలా బాగా జరిగిందని అనిపిస్తుందో, సో మన డే ఎలా ఉంటే బాగుంటుందని మనకి అనిపిస్తుందో అది నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇప్పుడు డే ఎలా గడుస్తుంది అనేది కూడా నోట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి చూస్తే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ కవర్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. నేను అలా కొన్ని ఐడెంటిఫై చేసుకుని మార్పులు చేసుకున్నాను. ఒకటి ఏంటంటే బట్టలు మడతపెట్టడం అనేది ప్రతిరోజు రొటీన్లో భాగంగా యాడ్ చేసుకోకపోవడం వల్ల ఎప్పుడో ఇంకేమీ పనులు లేవు అన్నప్పుడు చేయడానికి నేను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. ఒకసారి బట్టలు అలా ఎక్కువైపోతున్నాయి, సో ఇది కంపల్సరీ ఎవ్రీ ఈవినింగ్ తప్పకుండా చేయాల్సిన పనిలో యాడ్ చేశాను. రోజులో 10 నిమిషాలు మాత్రమే టైం పట్టే పనులు చాలా ఉంటాయి. పెద్ద పనుల మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అలాంటి చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటే తెలియకుండా చాలా పనులు పూర్తవుతాయి. పనుల విషయంలో నాకు తెలిసి నాకే కాదు మనందరికీ పెద్ద శత్రు ఫోను. దాన్ని తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫోన్ వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేవలం మన అర్జెంట్ పనులే చేసేసుకుంటున్నాము, మిగతా టైమ్ ఎక్కువ ఫోన్ ఆక్యుపై చేస్తుంది. అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన తగ్గిపోతుంది. దాంతో చాలా పనులు పెండింగ్ పడిపోతున్నాయి. డీప్ వర్క్ అని ఒక బుక్ ఉంటుంది, అది నేను ఒకసారి చదివాను కానీ మరీ అంత డీప్గా చదవలేదు. ఈ బుక్ని మళ్ళీ రిఫర్ చేయాలి అని అనిపించింది. సో ఇందులో ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, వన్స్ నేను ఇంప్లిమెంట్ చేశాక మీకు షేర్ చేస్తాను. అలాగే నేను ఈ మధ్య ఫాలో అవుతున్న ఒక టెక్నిక్ ఏంటంటే ఏదైనా పోస్ట్పోన్ చేయాలి అని అనిపించే పని ఉంటే ఆ పని చేసినప్పుడు దానికి ఎంత టైం పడుతుందో చూసుకుంటున్నాను. అది జనరల్గా మనం అనుకున్న దానికంటే తక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆ పని చేయాల్సినప్పుడు కాసేపే చేసేయచ్చు అనిపిస్తుంది అన్నమాట. బట్టలు రోజు మడత పెట్టుకుంటే 10 మినిట్స్ కూడా పట్టదు, బట్ అలా వదిలేసి ఎక్కువైపోతే చాలా ఉన్నాయనే ఫీలింగ్తో పాటు చాలాసేపు పడుతుంది. టైం ఎంత పడుతుంది అని ఆలోచిస్తే చాలా పనులు చేసేద్దాంలే అనిపిస్తుంది. నా డైలీ వేర్ బట్టలు పెట్టుకునే షెల్ఫ్ కూడా ఈ మధ్య సర్దక అసలు అన్నీ ఎలా అంటే అలా ఉందన్నమాట. సో రీసెంట్గా ఫంక్షన్కి వెళ్ళి వచ్చి శారీస్ అవి కూడా ఇలా పెట్టేశాను. అందుకే ఈ షెల్ఫ్ కూడా ఈరోజు ముహూర్తం పెట్టి మరీ క్లీన్ చేశాను. అమ్మయ్య ఈ షెల్ఫ్ సర్దక జీవితం ప్రశాంతంగా ఉంది అని అనిపిస్తుంది. అండ్ అలాగే మనం అనుకుంటాం కానీ చాలా తక్కువ టైం పడతాయి, వన్స్ స్టార్ట్ చేస్తే టకటకా సర్దేయగలుగుతాము. నెక్స్ట్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పనులు స్పీడ్ ఎలా పెంచుకోవాలి అని. యాక్చువల్గా నేను కూడా కొంచెం స్లోగానే చేస్తాను, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి టైం తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మన స్పీడ్ పెరిగిపోతుంది. సో డెడ్ లైన్స్ పెట్టుకోవడం హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో జాబ్ చేసే వాళ్ళకి ప్లస్ పాయింట్, ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మిగతా పనులకి ఆటోమేటిక్గా పలానా టైంకి ఫినిష్ చేసేయడం అనేది ఉంటుంది. నేను ఈ గిన్నెలు సర్దే పని ఒకసారి నైట్ అన్నీ ఒకేసారి చేసుకోవచ్చులే అని పోస్ట్పోన్ చేసేస్తాను. కానీ ఈ మధ్య ఆర్య స్కూల్ నుంచి వచ్చాక తను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు ఇవి సర్దేయాలి అని పెట్టుకున్నాను. ఆ డెడ్ లైన్తో ఫాస్ట్గా సర్దేస్తాను అండ్ ఒక పని అయిపోతుంది కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. మనం టిప్స్ తెలుసుకోవడం కాదు, వాటిని పాటిస్తేనే వాటిలో ఉండే మ్యాజిక్ తెలిసేది, అవి మనకి ఉపయోగపడేది. నాకైతే ఇంకా కొత్తవి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేను ఇప్పటి వరకు తెలుసుకున్నవి ప్రాపర్గా పాటిస్తే చాలు అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఏదైనా టిప్ చాలా బాగా నచ్చింది యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా పాటించడానికి ట్రై చేయండి. అలానే కొన్ని డేస్ ఉంటాయి ఒంట్లో బాగోలేకో మైండ్లో బాగోలేకో పనులు చేయబుద్ది కాదు, అలాంటప్పుడు నన్ను నేను తిట్టుకోకుండా నిదానంగా చేసుకుంటాను, లేకపోతే నెక్స్ట్ డే చేసుకునేలాగా అడ్జస్ట్ చేసుకుంటాను. వేరే వాళ్ళు ఏమనుకున్నా మనల్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, పర్లేదులే అనుకోవాలి, కేర్ తీసుకోవాలి. నేను నాకున్న ఎనర్జీని బట్టి టైముని బట్టి వీలుని బట్టి నా డేస్ని హ్యాండిల్ చేసుకుంటున్నాను. కొంతమందికి నాకంటే ఎక్కువ ఎనర్జీ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఎనర్జీ ఉండొచ్చు, సిచ్యువేషన్స్ వేరుగా ఉండొచ్చు. సో అందరూ బాగా చేసేసుకుంటున్నారు నేను చేసుకోలేకపోతున్నాను అని అస్సలు ఫీల్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ మీ బెస్ట్ చేస్తుండొచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో బెస్ట్ డేసు వర్స్ట్ డేసు ఏ విధమైన విశేషం లేని రోజులు ఉంటాయి.
మీకు నచ్చిన ఐడియాస్ విన్నప్పుడు మీకు సూట్ అవుతుందా లేదా మీ లైఫ్కి తగ్గట్టు మీరు దాన్ని ఎలా మార్చుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఆలోచించుకుని అప్లై చేసుకోండి. మనం రోజులు ఎలా గడుపుతున్నాము, మనకి మన కుటుంబానికి ఉపయోగపడే పనులు చేస్తున్నామా లేదా అనే ఆలోచన ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు బెటర్ అయ్యేలా చూసుకుంటూ వీలైనన్ని మంచి రోజుల్ని క్రియేట్ చేసుకోవడమే అందరి లక్ష్యం అయితే బాగుంటుంది. సో అవండి, నేను ప్లాన్ చేసుకున్న పనులు పూర్తి చేస్తూ పనుల గురించి మీకు షేర్ చేయాలనుకున్న విశేషాలు. ఈ వీడియో చూసాక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మీ పనులు ఏమైనా పూర్తి చేయాలని అనిపించిందా? ఇంకా ఏ టిప్ బాగా నచ్చింది? ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మంచి నిద్ర, శరీరంకి కదలిక, మంచి ఆహారం, మొహం మీద చిరునవ్వు, ఇవి ఎవరికి వారు ఇచ్చుకునే బహుమతులు. సో అదండి, వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.